వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సకుటుంబ సపరివార సమేతం. ఈ సామెత ఏదైతే ఉందో ఈ ప్రోవర్బ్ ఈరోజు ఎగ్జాక్ట్గా పవన్ కళ్యాణ్కి అదేవిధంగా జనసేనకి వర్తిస్తుంది. ఎందుకంటే ఈరోజు చూసినట్లయితే జనసేనకి ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి మద్దతుగా నిలిచారో, జనసేన కోసం తాను ఎప్పుడైతే ప్రచారం చేస్తానంటూ కూడా ఆయన ఈ రోజున కూటమి అభ్యర్థులను గెలిపించండి జనసేనతో పాటు అని కూడా ఒక అప్పీల్ అయితే చేస్తున్నారో, అప్పటి నుంచి చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ ఏపీ రాజకీయాలకు సంబంధించి, ఏపీ ఎన్నికలకు సంబంధించి చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ అయితే హాట్ టాపిక్ అవుతుంది. ఒకవైపు చిరంజీవి ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి కూటమిని గెలిపించాలి అని చిరంజీవి అప్పీల్ చేయడానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అటు మెగా అభిమానులు కానీ ఇటు చిరంజీవి కానీ ఎక్కడ వెనక్కి దగ్గే ప్రయత్నం అయితే చేయట్లేదు. సో త్వరలోనే పూర్తి స్థాయిలో చిరంజీవి పిఠాపురంలో కూడా ప్రచారం చేస్తారన్న లీకులు వస్తూ ఉన్నాయి. అంతేకాదు మొత్తం జనసేన పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో కూడా చిరంజీవి ప్రచారం చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఈ ప్రచారం మాత్రం చిరంజీవితోనే ఆగిపోయేలా కనిపించట్లేదు. ఈరోజు మిగతా మెగా కాంపౌండ్ హీరోలంతా కూడా పవన్ కళ్యాణ్ కోసం అదేవిధంగా కూటమి కోసం ప్రచారం చేయబోతున్నారన్న అంచనాలు కూడా వస్తున్నాయి. ఆ దిశగా కొన్ని లీకులు కొన్ని వార్తలు కూడా షికారు చేస్తున్నాయి ఈ రోజున. గతంలో మనం చూసినట్లయితే కూడా చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో 2009 ఎన్నికల కంటే ముందు తెర మీదకి వచ్చిన సమయంలో 2009 అసెంబ్లీ ఎన్నికలను ఆ రోజు ప్రజారాజ్యం ఫేస్ చేసింది. ఆ రోజు చిరంజీవి ఆ పార్టీకి ఒక స్టార్ క్యాంపెయినర్ హోదాలో, పార్టీ అధినేత హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఉంటే, యువరాజ్యం అధ్యక్షుడి హోదాలో పవన్ కళ్యాణ్ కూడా మిగతా అన్ని వర్గాలను కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అంతేకాదు ఆ సమయంలో మనం చూసినట్లయితే ఒక అల్లు అర్జున్ కావచ్చు, ఒక రామ్ చరణ్ కావచ్చు, ఒక వరుణ్ తేజ్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఆ రోజున చిరంజీవి కోసం పూర్తి స్థాయిలో ప్రజారాజ్యం పార్టీ కోసం నిలబడ్డారు. వాళ్ళంతా కూడా ట్రైన్లో కూడా క్యాంపెయిన్ చేయడం జరిగింది. కొన్ని ఏరియాస్కి వెళ్ళి కొన్ని చోట్ల పార్టీ కోసం కూడా అండగా నిలబడుతూ వచ్చారు. ఆ స్థాయిలో ప్రజారాజ్యం కోసం తమ ఎఫర్ట్ మొత్తం పెట్టారు. అల్లు అరవింద్ లాంటి వాళ్ళు ఆ రోజు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నరసాపురం లాంటి చోటు నుంచి, బట్ అదే స్థాయిలో వాళ్ళు మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలంతా కూడా ఆ రోజున చిరంజీవి కోసం పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి హిస్టరీనే ఈరోజు మరోసారి అయితే రిపీట్ కాబోతోంది. 2014 ఎన్నికల్లో జనసేన పేరుతో పవన్ కళ్యాణ్ వచ్చినప్పటికీ ఆ రోజు పోటీ చేసేందుకు పెద్దగా సమయం లేకపోయిన కారణంగా ఆ రోజు బీజేపీ టీడీపీతో ఆయన పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళున్నారు. దెన్ 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సోలోగా ఎన్నికలకు వెళ్ళినప్పటికీ ఆ రోజు చిరంజీవికి ఉన్న ఒక ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆయన రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఆయన మౌనంగా ఆ రాజకీయాలను ఫేస్ చేసే ప్రయత్నం చేశారు. కానీ జనసేనకి ఎక్కడ కూడా ఆ రోజున మద్దతు ప్రకటించలేదని అనుకోవాలి. కేవలం తన మరో బ్రదర్ అయిన నాగబాబును మాత్రమే జనసేనకు మద్దతు ఇచ్చేలా పంపించారు. నాగబాబు నరసాపురం నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది రఘురామ చేతిలోని. ఇక ఆ తర్వాత నాగబాబు మాత్రం తన ప్రయాణాన్ని అలాగే జనసేనతో కొనసాగిస్తూ వస్తున్నారు. అనకాపల్లి నుంచి పోటీ చేస్తారనుకున్న ఆఖరి నిమిషంలో ఆయన తప్పుకొని ఈ రోజున స్టార్ క్యాంపెయినర్గా జనసేన తరపు నుంచి ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎప్పుడైతే తన ఇంట్లో ఒక పార్టీ ఉండగా మరో పార్టీ వైపు తాను వెళ్ళను అని చిరంజీవి ఘంటాపథంగా మీడియా ముందు చెప్పే ప్రయత్నం చేశారో, ఇక మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఈ రోజున వన్ సైడెడ్గా జనసేనకు మద్దతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఎప్పుడైతే చిరంజీవి సూచనతో ఆ ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ పార్టీకి కూడా ఆర్థిక సాయం అందించిన పరిస్థితి ఉంది. ఇక ఈ రోజున చిరంజీవి ఎప్పుడైతే పిఠాపురం లాంటి చోటు కానీ అదేవిధంగా ఒక పంచగర్ల రమేష్ కావచ్చు, ఒక అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్న కూటమి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సీఎం రమేష్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకు మద్దతు పలుకుతూ కూటమి అభ్యర్థులు గెలిపించండి అని ఒక అప్పీల్ చేశారో, అప్పటి నుంచి ఇక మెగా ఫ్యామిలీ కూడా పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తుందని కూడా అంటున్నారు. 21 స్థానాలు జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లోనే కాదు, కొన్ని కీలక స్థానాల్లో బీజేపీతో తనకున్న ర్యాపు ప్రకారం ఈ రోజున చిరంజీవి తనతో పాటు ఆయన కొడుకు రామ్ చరణ్ కూడా, ఇక అటువైపు చూసినట్లయితే అల్లు అర్జున్ కూడా అవసరమైతే పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తారని అంచనాలు వస్తున్నాయి. ఇక వరుణ్ తేజ్తో పాటు సాయిధరమ్ తేజ్ లాంటి వాళ్ళు కూడా ఈ రోజు ప్రచారంలోకి దిగుతారు అని కూడా కొన్ని ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఇంకా ఎన్నికలకి దాదాపు 20 రోజుల సమయం ఉన్న ఈ పరిస్థితుల్లో మెగా కాంపౌండ్ హీరోలంతా ఈ రోజున చిరంజీవితో పాటే జనసేన కోసం కూటమి అభ్యర్థుల కోసం ప్రచారంలోకి దిగుతారని కూడా చెప్తున్నారు. అటు టీడీపీ వైపు నుంచి చూసినట్లయితే చంద్రబాబు నాయుడుతో సహా లోకేష్, అదేవిధంగా లోకేష్తో పాటు బ్రాహ్మిణి భువనేశ్వరి కూడా తిరుగుతూ వస్తున్నారు. బాలకృష్ణతో పాటు ఈరోజు బాలకృష్ణ కోసం ఆయన వైఫ్ సుందర పనిచేస్తూ వస్తుంటే, ఈరోజు శ్రీభరత్ లాంటి వాళ్ళ కోసం బాలకృష్ణ చిన్న కూతురు తేజస్వి లాంటి వాళ్ళు ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇలా మొత్తం బాలకృష్ణ, ఇక నారా రోహిత్ లాంటి వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో కూడా ఎన్నికల ప్రచారంలోనే ఉన్నారు. ఇక అక్కడక్కడ చూసినట్టయితే అలేఖ్య లాంటి వాళ్ళు కూడా, తారక రత్న భార్య అలేఖ్య కూడా ఈ రోజున టీడీపీకి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు చిరంజీవి సూచన మేరకు మెగా కాంపౌండ్ హీరోలంతా కూడా జనసేనకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం సకుటుంబ సపరివార సమేతం తరహాలోనే వాళ్ళు జనసేనకి క్లియర్ కట్గా ఈరోజు ఎత్తి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అంచనాలు ఉన్నాయి. గతంలో రామ్ చరణ్ లాంటి వాళ్ళు ఎన్నోసార్లు తన బాబాయ్ కోరితే ఏదైనా చేస్తానంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. అవసరమైతే తమ సినిమాలకు ఒక నెల రోజుల పాటు షెడ్యూల్ బ్రేక్ ఇచ్చైనా వీళ్ళందరూ వన్ సైడెడ్గా ఈరోజు పవన్ కళ్యాణ్కు మద్దతు ఇచ్చేందుకు అయితే సిద్ధమవుతున్నారు. లెట్స్ సీ మరి ఈ పరిణామాలు నిజంగానే జనసేన భవిష్యత్తును, అదే కూటమి అభ్యర్థుల భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతాయన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.